స్పీడ్ అనేది కూడా ఇట్ డిస్క్రైబ్స్ ద మోషన్ ఆఫ్ అ బాడీ వెరీ వెల్. సో స్పీడ్ కి ఇది అగైన్ ప్లీజ్ రిమెంబర్, స్పీడ్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ ట్రావెల్. టైమ్ అనేది ఎనీవే స్కేలార్ క్వాంటిటీ అండ్ డిస్టెన్స్ కూడా స్కేలార్, కాబట్టి స్పీడ్ బికమ్స్ స్కేలార్. సో స్పీడ్ ఆఫ్ అ బాడీ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ అ యూనిట్ టైం. ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది క్యాలిక్యులేట్ చేస్తే అదే మనకి స్పీడ్ అవుతుంది. ఓకే, ఇఫ్ అ బాడీ ట్రావెల్స్ అ డిస్టెన్స్ ఎస్ ఇన్ టైమ్ టి, అప్పుడు ఎలా రాస్తాం మనం స్పీడ్ కి ఫార్ములా? వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టి. ఓకే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, మీటర్ పర్ సెకండ్. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ ఉంది. సిన్స్ స్పీడ్ హ్యాస్ ఓన్లీ మాగ్నిట్యూడ్, ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ఇట్ కెన్ నెవర్ బి జీరో ఆర్ నెగటివ్. స్పీడ్ కెన్ నెవర్ బి జీరో, ఇట్ కెన్ నెవర్ బి నెగటివ్. స్పీడ్ కి నెగటివ్ వాల్యూ పెట్టకూడదు, బికాస్ నెగటివ్ వాల్యూ ఎప్పుడు పెడతాము అంటే డైరెక్షన్ ఆపోజిట్ లో ఉంది అని చెప్పడానికి నెగటివ్ సైన్ వాడతాం. అసలు స్పీడ్ అనేది స్కేలర్ అంటే దానికి డైరెక్షన్ తో పని లేదు. సో డైరెక్షన్ తో పని లేనప్పుడు నెగటివ్ తో కూడా పని లేదు. సో దాట్ ఈస్ హౌ స్పీడ్ ఈస్ డిఫైన్డ్. నెక్స్ట్, స్పీడ్ తెలిసినప్పుడు మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు యావరేజ్ స్పీడ్ కావాలి అంటే, సి యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నాము అనుకోండి, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నాము అంటే త్రూ అవుట్ ద జర్నీ సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తాం. కానీ నాన్ యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా నా బైక్ మీద నేను కాకినాడ బయలుదేరాను, రాజమండ్రి నుంచి కాకినాడ. సో రాజమండ్రి నుంచి కాకినాడకి రీచ్ అయిన తర్వాత మా డాడీ నన్ను అడిగారు, ఎంత స్పీడ్ లో వచ్చావు? నేను ఒక హ్యాపీగా ఆన్సర్ చెప్పేశాను, 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ లో వచ్చేసాను. నిజంగా నేను త్రూ అవుట్ ద జర్నీ 40 కిలోమీటర్ పర్ అవర్ మెయింటైన్ చేశానా? మెయింటైన్ చేయలేము కదా. మరి ఎలా చెప్పాను 40 కిలోమీటర్ పర్ అవర్ అంటే అది నా యావరేజ్ స్పీడ్. సో ఒక్కొక్కసారి నాన్ యూనిఫామ్ మోషన్ కేసులో ఉన్నప్పుడు మనము యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ ఇస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ టు ద టోటల్ టైం టేకెన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యారనుకున్నా, ఏ నుంచి హీ హ్యాస్ రీచ్ టు బి and then reach to C, okay, and then reach to D ane point ki reach ayyar anukundam. A to B distance 10 meters, B to C distance 2 meters and C to D distance some 3 meters anukundam. ఓకే, 10 మీటర్స్ 2 మీటర్స్ 3 మీటర్స్. మొత్తానికి ఇదంతా ట్రావెల్ అవ్వడానికి పట్టిన టైం ఏంటి అంటే ఒక 5 సెకండ్స్ అని అనుకుందాం. ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ లెట్స్ టేక్ ఇట్ ఇస్ అ 5 సెకండ్స్ డిస్టెన్స్ అనుకుందాం, టైం టేకెన్. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏంటి? 10, 2, 3 కలపాలి కదా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 10 ప్లస్ 2 ప్లస్ 3 బై టోటల్ టైం టేకెన్ 5 సెకండ్స్. సో 10 ప్లస్ 2 ప్లస్ 3 15 బై 5 ఎంత అయింది మనకి? 3 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ 3 మీటర్ పర్ సెకండ్ అనేది యావరేజ్ స్పీడ్ అనమాట. సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సింపుల్ గా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ వేసుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది మనకి ఇక్కడ. కార్ ట్రావెల్స్ 85 కిలోమీటర్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి, దెన్ 45 కిలోమీటర్స్ ఫ్రమ్ పాయింట్ బి టు సి. టోటల్ టైం టేకెన్ టుక్ వాజ్ 1.3 అవర్స్. వాట్ వాజ్ ద యావరేజ్ స్పీడ్? సో యావరేజ్ స్పీడ్ కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఏ టు బి ప్లస్ బి టు సి, అంటే 85 ప్లస్ 45 135. టోటల్ టైం టేకెన్ 1.3 అవర్స్. కిలోమీటర్ పర్ అవర్స్ మనం ఈజీగా చేసేయచ్చు. సో ద ఆన్సర్ ఈస్ 130/1.3, 100 కిలోమీటర్స్ పర్ అవర్స్. ఇక్కడ నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, నోట్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సమ్ టైమ్స్ వీ నీడ్ టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇన్ టు మీటర్ పర్ సెకండ్, లేదా మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అంటే 18/5 తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ పర్ అవర్ లోకి మారుతుంది. అదే
కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అంటే 5/18 తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్ లోకి మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది.